రాజమౌళి విషయంలో కొందరు రగిలిపోతున్నారు. ఒక రకంగా ఇది ఎన్టీఆర్ కు దారుణ ద్రోహమని రెచ్చిపోతున్నారు. అసలు సంగతికొస్తే ఇప్పుడు నిప్పు రాజుకుంది. ట్రిపుల్ ఆర్ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ పాత్రకు ప్రాధాన్యత తగ్గిందని తారక్ అభిమానులు బాగా ఫీల్ అవుతున్నారు. తన రోల్ విషయంలో ట్రిపుల్ ఆర్ సినిమా ద్వారా తనకు వచ్చిన పేరు విషయంలో పూర్తి స్థాయిలో సంతృప్తితో ఉన్నానని తారక్ చెప్పినా అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చరణ్ తారక్ పాత్రలను బ్యాలెన్స్ చేసే విషయంలో జక్కన్న కొన్ని పొరపాట్లు చేశారని తారక్ అభిమానులు ఫీల్ అవుతున్నారు. అయితే ట్రిపుల్ ఆర్ విషయంలో హర్ట్ అయిన కొందరు తారక్ అభిమానులు రాజమౌళికి కాల్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారని, జక్కన్నను అసభ్యకరంగా తిట్టారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే రాజమౌళి స్పందించి వివరణ ఇస్తే మాత్రమే ఈ వార్తలో నిజనిజాలు తెలిసే ఛాన్స్ ఉంటుంది. ట్రిపుల్ ఆర్ మూవీ యుఎస్లో ఇప్పటికే $10 మిలియన్ కలెక్షన్లను సాధించింది. ఫుల్ రన్లో ఈ సినిమా అక్కడి డిస్ట్రిబ్యూటర్లకు భారీ స్థాయిలో లాభాలను అందించడం గ్యారంటీ అని తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ కు సన్నిహితులతో రాజమౌళి ఒకరనే సంగతి తెలిసిందే. జక్కన్న వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని తారక్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. జక్కన్న తారక్ కాంబినేషన్లో 4 సినిమాలు వచ్చాయి. ఒక సందర్భంలో తన డైరెక్షన్లో తెరకెక్కే సినిమాలకు పూర్తి స్థాయిలో న్యాయం చేసే హీరో జూనియర్ ఎన్టీఆర్ అని స్వయంగా రాజమౌళి వెల్లడించారు. ఎన్టీఆర్ 4 ట్రిపుల్ ఆర్ మూవీకే పరిమితమైన చరణ్ హైలైట్ అయిన స్థాయిలో ఎన్టీఆర్ హైలైట్ కాలేదని కామెంట్లు వినిపించాయి. జక్కన్న ట్రిపుల్ ఆర్ పాత్రల గురించి మీడియా ముందుకు వచ్చి వివరణ ఇస్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.